నమస్కారం, రండి కూర్చోండి. ఏం కావాలి? ఏం కావాలంటారేటండి? చావు కబురు చల్లగా చెప్తున్నారు. నా అప్లికేషన్ రిజెక్ట్ చేశారంట. ఇప్పుడే మా వాలంటీర్ వచ్చి చెప్తే తెలిసింది. అవునా? ఒకసారి మీ పేరు వివరాలు చెప్తారా? ఏం మీకు తెలీదా? మా వాలంటీర్ మీకు చెప్పలేదా? భలేవారే, చాలామంది ఉంటారు కదా, విడివిడిగా అందరి పేర్లు గుర్తుపెట్టుకోలేం, ఏమనుకోవద్దు. నా పేరు గొట్టుముక్కల నరసింహులు. ఇదే వీధిలో ఇంటి నెంబర్ 13 పెట్టి ఎల్లో ఉంటాం. ఓ, ఈ వీధిలోనే ఉంటారా? సచివాలయానికి దగ్గరే అయితే. అవును. మీ ఆధార్ కార్డు ఒకసారి ఇవ్వండి. ఇదిగో తీసుకోండి. ఒక నిమిషం వెయిట్ చేయగలరా? ఇప్పుడే సిస్టంలో చూసి చెప్తాను. చూడండి త్వరగా, నా అప్లికేషన్ ఎందుకు రిజెక్ట్ చేశారు ఇప్పుడే నాకు తెలియాలి. మీ ఇష్టం వచ్చినట్టు చేస్తే అడగకుండా ఉంటాం అనుకోకండి. చూడండి. మీ పేరు మీద 10 ఎకరాల కన్నా ఎక్కువగా పొలం ఉన్నట్లు చూపిస్తుందండి, అందుకే మీ అప్లికేషన్ రిజెక్ట్ అయింది. నా పేరుతోనా 10 ఎకరాల? 10 ఎకరాలున్నట్టు చూపిస్తే అంతా మీ పేరును రాసిచ్చేస్తాను. ఎవరండి మీకు చెప్పింది? ఆన్లైన్లో అయితే మీ పేరు మీద 10 ఎకరాల పొలం ఉందండి. మేం ప్రతి ప్రభుత్వ పథకానికి ఆన్లైన్ డేటా ద్వారానే వెరిఫై చేస్తాం. ఏమనుకోవద్దు. నాకంత పొలం లేదు మొర్రు అంటే ఆన్లైన్లో చూపిస్తుంది అంటారేటండి? నా గురించి నాకంటే మీ ఆన్లైన్ బాగా తెలుసా? దయచేసి మీరు ప్రశాంతంగా ఆలోచించండి. మీకే ఎక్కడ పొరపాటు జరిగిందో తెలుస్తుంది. ఒకవేళ మీకు గతంలో పొలం ఉంటే ఎప్పుడో అమ్మేసిండొచ్చు. అవునవును, అమ్మేసి 2 ఏళ్ళు అయింది. కానీ ఇప్పుడు 10 ఎకరాలున్నట్టు చెప్తున్నారు కదండి. ఇంతకీ మీరెంత పొలం అమ్మారు? 6 ఎకరాలు అమ్మానండి. మ్యూటేషన్ చేయించారా? మ్యూటేషనా? అంటే ఏమిటి? చెప్తాను వినండి. ఒకసారి మీకున్న పొలం అమ్మేశాక దాన్ని ఆన్లైన్లో నుండి తొలగించుకోవాలి. అలా తొలగించుకునేందుకు ఆన్లైన్లో అప్లికేషన్ పెట్టుకుంటే మ్యూటేషన్ చేయిస్తాం. అప్పుడు వాస్తవంగా మీ పేరు మీద ఎంత పొలం ఉందో అంత మాత్రమే ఆన్లైన్లో చూపిస్తుంది. అలా చేయించకపోతే ఇలా పాత పద్ధతిలో మీ పేరు మీద ఎక్కువ పొలం ఉన్నట్టు చూపిస్తుంది. దానివల్ల మీరు చాలా పథకాలకి అర్హత కోల్పోతారు. ఓహో, అలాగా. మీ మీద అనవసరంగా కోప్పడ్డాను. ఇప్పుడే ఇంటికెళ్ళి ఆ పొలం అమ్మిన తాలూకు కాగితాల జెరాక్స్ కాపీలు తీసుకొస్తాను. ఆ మ్యూటేషన్ ఏదో కొద్దిగా త్వరగా అయ్యేటట్టు చూడండి సార్. తప్పకుండా. ఈ పని కోసం మీరు మమ్మల్ని బతిమిలాడాల్సిన అవసరం లేదు. మేమిక్కడున్నదే మీకు సేవ చేయడానికి. కావలసిన కాగితాలు తీసుకొస్తే మ్యూటేషన్ కొరకు మీ తరపున అప్లై చేస్తాం. అలాగే సార్, క్షమించండి సార్, ఆవేశంలో మీ మీద మాట్లాడేశాను. పర్లేదండి, అర్థం చేసుకున్నారు. అదే 10,000. అధికారులు కావాలని ఎప్పుడు ఎవరి అప్లికేషన్ని ఊరికే తిరస్కరించరు, సరేనా? సరేనండి, అన్ని విషయాలు చక్కగా వివరించి చెప్పినందుకు థ్యాంక్స్. ఇదిగోండి. వస్తానండి.